ప్రముఖంగా వచ్చింది. అదైపోయిన తర్వాత రీసెంట్గా మొన్నే మనం చూసాం బీచ్లో ఏదో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అని చెప్పని కడితే అందరం కూడా చాలా సంతోషపడ్డాం. ఓహో, విశాఖపట్నంలో కొత్త ఏదో కట్టారని చెప్పని. అది మూడు నాలుగు మచ్చలు కాదు, ఒకరోజుతోటే ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జి కట్ అయిపోతే మళ్ళీ దాన్ని మూసేసి ఇచ్చేశారు. మరి ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఈ ఐదేళ్లలో విశాఖపట్నానికి వీళ్ళు చేసిన ఘనకార్యాలు ఏంటి, ఏమేమి చేశారో ఒక్కసారి మొత్తం మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మామూలుగా ఒక్క ఇన్స్టిట్యూట్ లేదు, లేకపోతే పెద్ద నిర్మాణం లేదు, లేకపోతే ఇంకొక పెద్ద ఇన్స్టిట్యూట్ లేదు, లేకపోతే ఇంకేదైనా ఒక ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుంటే ఏమీ లేవు. వీళ్ళు విశాఖపట్నానికి ఐదేళ్లలో కొత్తగా తెచ్చినవి ఏంటంటే ఒక 17 హెలీప్యాడ్ కొత్తగా తెచ్చారు విశాఖపట్నానికి. ఇది రికార్డు, ఎందుకంటే గతంలో ఎవరైనా ముఖ్యమంత్రులు వచ్చేటప్పుడు వాళ్ళు దిగడాని కోసం ఏదైనా డిస్టెన్స్ ఉండాలన్నప్పుడు ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి హెలికాప్టర్లు వెళ్తారు కాబట్టి అక్కడ హెలిప్యాడ్ నిర్మాణం జరుగుతాయి. కానీ ఈ ముఖ్యమంత్రి గారు కొత్త సాంప్రదాయానికి తెరతీశారు. 4 కిలోమీటర్ దూరం ఉన్నా సరే దానికి రోడ్డు మార్గం నెలరు, ఎందుకంటే రోడ్డు మార్గం వెళ్ళాలంటే ఆయనకి మళ్ళీ రకరకాల ఆలోచనలు, పరదాలు కట్టాలి, మళ్ళీ లేదు ఉన్న చెట్లు నరికేయాలి, ఇవన్నీ చేస్తూ ఉండాలి బదులు హెలికాప్టర్లు వెళ్దామని చెప్పని 4 కిలోమీటర్లైనా 5 కిలోమీటర్లైనా హెలికాప్టర్ మార్గం కూడా ఎంచుకుంటున్నారు. కాబట్టి విశాఖపట్నంలో నువ్వు ఎక్కడ చూసుకున్నా సరే ఎయిర్పోర్ట్ నుంచి ఒక రాయి వేస్తే ఖచ్చితంగా పోయి ఏదో ఒక హెలిప్యాడ్ ఏర్పడుతుంది. అటువంటి విధంగా హెలిప్యాడ్లు 17 హెలిప్యాడ్లు కొత్తగా కట్టారు. మరి ఎందుకు ఈ పరదాల మాట వెళ్ళేది అంటే ఆయన సిగ్గుతో పరదాల దాంట్లో దాక్కుంటున్నారా, ప్రజలకు ముఖం చూపించలాక నేను ఎన్నెన్నో కబుర్లు చెప్పాను, ఏయో హామీలు ఇచ్చాను, ఏదేదో మాట తప్పను అడవం తప్పనన్నాను, కానీ అన్నీ కూడా ఫెయిల్ అయిపోయినాయి, చెప్పిన ఏ ఒక్క హామీ అమలు చేయలేకపోయాను, మద్యపాన నిషేధం చెప్పి ఉండడుతానన్నాను చేయలేకపోయాను, లేకపోతే ఇట్లా ప్రతి దాంట్లో కూడా నేను ఫెయిల్ అయ్యాను, విశాఖపట్నానికి ప్రత్యేక రైల్వే జోన్ చేస్తానని తేలేకపోయాను, లేకపోతే ఒక హోదా తెస్తానని తేలేకపోయాం, ఒక మెట్రో వస్తుందని వెర్రాలేకపోయింది, ఇట్లా ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయలేకపోయాను, ప్రజలకు ఎలా ముఖం చూపించాలని సిగ్గుతో ఆ పరదాల మాట వెళ్తా ఉన్నాడా, లేదు ఏమైనా ప్రజలు ఏమైనా ఆగ్రహంతో ఏదైనా చేస్తారంటే భయంతో పరదాల మాట వెళ్తున్నారు కూడా తెలియని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. నిన్న సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం, రండి మాట్లాడుకుందాం.